హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఎవ్రీ సండే మన ఛానల్లో క్యూఎన్ఏ జరుగుతుంది కదా. లాస్ట్ సండే క్యూఎన్ఏలో మీరు ఏదైతే కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ని పిక్ చేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి కామెంట్స్ అయితే చేశారనమాట. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే నాని రైడర్ కామెంట్ చేశారు, బ్రో N150 డ్యూయల్ డిస్క్ వేరియంట్ వచ్చింది కదా, రివ్యూ చేయని చెప్పేసి. ఆల్రెడీ షూట్ కంప్లీట్ అయిపోయింది బ్రో, బ్యాక్స్ అయినా మీకు డిస్క్ బ్రేక్ కూడా ఇచ్చారనమాట. ఫ్రంట్ సైన్ ఏబిఎస్ అయితే ఉండిద్ది, అలాగే డిజిటల్ మీటర్ అయితే ఇచ్చారు. ప్రోస్ అండ్ కాన్స్ గురించి డెడికేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో మీరు మొత్తం చూస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సెకండ్ కామెంట్ చూసుకున్నట్లయితే మిస్టర్ మనీ కామెంట్ చేశారనమాట, హాయ్ బ్రో, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450R ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 విచ్ ఈస్ బెస్ట్ ఆల్రౌండర్ వెహికల్ అని చెప్పేసి. బ్రో, మీకు హిమాలయన్ 450 ఉంది కదా, సో ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. 452cc లిక్విడ్ కూల్డ్ డివైస్ ఇంజిన్ అయితే ఇచ్చారనమాట. పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, నేను ఆల్రెడీ రైడ్ చేశాను, దాని మీద కూడా డెడికేటెడ్గా వీడియో త్వరలో వస్తుంది. సో మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X కూడా మీకు బాగానే ఉండిద్ది, బట్ ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఇది 100% ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి నేను హిమాలయనే మీకు సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ వెల్కమ్ టు మై ఫ్యామిలీ కామెంట్ చేశారు, RC200 వర్సెస్ RS200 హౌ ఈస్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ బైక్ అన్న. ఖచ్చితంగా మీకు RS200 బెస్ట్ వాల్యూ అని చెప్తాను. మీకు 2,20,000 రూపీస్ లోపే మీకు ఆ వెహికల్ అయితే వచ్చేస్తుంది అనమాట. 25 PS దాకా పవర్ అయితే జనరేట్ చేసిద్దని చెప్పుకోవచ్చు. బట్ RC200 వచ్చేప్పటికి 2,60,000 రూపీస్ చేంజ్ అయితే ఉందన్నమాట. మీకు కొద్దిగా ఎక్స్పెన్సివ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు అదైతే, బట్ మంచి టైర్స్ అయితే ఉంటాయి, మంచి సస్పెన్షన్ ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. రైడింగ్ కంఫర్ట్ కూడా మీకు బాగానే ఉండిద్ది ఆర్సీలో, బట్ మీకు ప్రైజ్ అయితే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే మీకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే వేరే కంపెనీలో వస్తాయి అనమాట. 2,20,000 రూపీస్ లోపు వెహికల్ కొనుక్కోవాలనుకుంటే RS200 కొనుక్కోండి, మనీ నాటే మ్యాటర్ అనుకుంటే మాత్రం అప్పుడు మీరు RC200 కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఉదయ్ అయితే కామెంట్ చేశారు, అన్న NS160BA6 వెహికల్కి PUC సర్టిఫికేట్ కావాలా, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా మీరు తీసుకోవాలి 1 ఇయర్ తర్వాత నుంచి అనమాట. మీరు వెహికల్ కొన్నప్పుడు మీకు ఖచ్చితంగా ఇంక్లూడ్ అయ్యే వస్తుంది, 1 ఇయర్ దాకా అవసరం లేదనమాట పొల్యూషన్ సర్టిఫికేట్ అయితే. 1 ఇయర్ తర్వాత నుంచి మీరు 6 మంత్స్కి అయితే తీసుకోవాల్సి ఉండిద్ది. 60 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు, కొన్ని చోట్ల 70 రూపాయలు కూడా తీసుకుంటా ఉన్నారనమాట. ఖచ్చితంగా పొల్యూషన్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ సాయి కిరణ్ అయితే కామెంట్ చేశారు, అన్న బైక్ కొని 9 మంత్స్ అవుతుంది, ఇంకా ఆర్సీ కార్డ్ రాలేదు, రీజన్ ఏంటన్నా. కొంతమందికి అయితే వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు బ్రో, మీరు వెయిట్ చేయండి. నేను కొనుక్కున్న Duke 200 కూడా ఆల్మోస్ట్ 6 మంత్స్ దాకా అవుతా ఉందన్నమాట, ఇంకా నాకు కూడా రాలేదు. సో వస్తే హ్యాపీ, రాకపోతే మనమైతే ఏం చేయలేము అనమాట, ఎందుకంటే అది గవర్నమెంట్ దగ్గర నుంచి రావాలి కాబట్టి అది వచ్చినప్పుడే మనం తీసుకోవాలి. షోరూమ్కి వెళ్ళారనుకోండి మీకు PR అయితే ఇస్తారు, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు కాబట్టి అది తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి అంతే. నెక్స్ట్ MG రెడ్డి అయితే కామెంట్ చేశారు, ఒక నేమ్ మీద 2 బైక్స్ రిజిస్ట్రేషన్ చేస్తే ట్యాక్స్ ఎక్కువ అవుతుందా అని. ఆల్రెడీ మీరు ట్యాక్స్ పే చేసే వెహికల్ పర్చేస్ చేస్తారు ఫస్ట్ వెహికల్ అయితే, సెకండ్ వెహికల్కైనా సరే అదే ట్యాక్స్ అయితే పే చేస్తారు కాబట్టి మీరు ఎక్కువ ట్యాక్సే పే చేసి తీసుకుంటున్నారు కాబట్టి ఎక్స్ట్రా ట్యాక్స్ అయితే ఏమీ అవ్వదు అనమాట. ఇంతకుముందు 9% అయితే ఉండేది, ఇప్పుడు 13%, 14% చేశారని చెప్పుకోవచ్చు ట్యాక్స్ అయితే. సో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ట్యాక్స్ పే చేసి మీరు వెహికల్ పర్చేస్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ దేవకుమార్ అయితే కామెంట్ చేశారు, అన్న బైక్ ఫ్యూల్ ఇండికేటర్లో ఒక పాయింట్ అంటే ఎంత ఫ్యూల్ ఉండొచ్చు అన్న అని చెప్పేసి. వెహికల్ని బట్టి ఉండిద్ది బ్రో, స్ప్లెండర్ ప్లస్కి అయితే ఒకలాగా అయితే ఉండిద్ది, Duke 200కి అయితే ఒకలాగా ఉండిద్ది, MT 15 అయితే ఒకలాగా ఉండిద్ది అనమాట. నేను Duke 200 అయితే యూజ్ చేస్తాను, ఒక పాయింట్ అంటే 2 లీటర్స్ అని చెప్పుకోవచ్చు. స్ప్లెండర్ ప్లస్కి ఒక పాయింట్ అంటే 1 లీటరే ఉండొచ్చు, లేకపోతే 1.5 లీటర్స్ అయితే ఉండొచ్చు కాబట్టి మనమైతే ఎగ్జాక్ట్గా చెప్పలేమన్నమాట. సో లో ఫ్యూల్ వార్నింగ్ లైట్ వెలిగింది అనుకోండి, అప్పుడు మీరైతే ఫ్యూల్ ఫిల్ చేసుకోండి. మళ్ళీ లో ఫ్యూల్ వార్నింగ్ లైట్ వెలిగేదాకా అయితే మీరు ఆ ఫ్యూల్ అయితే యూజ్ చేసుకోండి. మీ ఫ్యూల్ ట్యాంక్లో పెట్రోల్ ఉన్నా కానీ అది మీరు యూజ్ చేయొద్దు. లో ఫ్యూల్ వార్నింగ్ లైట్ వెలిగిన వెంటనే మీరు పెట్రోల్ కొట్టించుకొని వాడుకోవడమే బెస్ట్ అని చెప్తా. నెక్స్ట్ PRP ప్రొడక్షన్స్ అయితే కామెంట్ చేశారు, అపాచీ RTR 164V డ్యూయల్ ABS బైక్ ఎప్పటి నుంచి అన్ని షోరూమ్స్లోకి అవైలబిలిటీలో ఉంటుంది అని చెప్పేసి. ఆల్రెడీ కొన్ని షోరూమ్స్లోకి అయితే వచ్చేసింది అనమాట. మీకు దగ్గరలో ఉన్న టీవీ షోరూమ్కి అయితే వెళ్ళండి, ఒకవేళ ఉంటే పర్చేస్ చేయండి, లేకపోతే మాత్రం వాళ్ళని అడగండి, ఖచ్చితంగా వాళ్ళు తెప్పిస్తారు. ఈ మంత్ ఎండింగ్ లోపు అన్ని షోరూమ్స్కి అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. నేను ఆల్రెడీ బ్లూ కలర్ వెహికల్ మీద రివ్యూ కూడా చేశాను, త్వరలో వీడియో అయితే వచ్చేస్తుంది, వెయిట్ చేయండి. నెక్స్ట్ గణేష్ మల్లు అయితే కామెంట్ చేశారు, అన్న Gen 3 Duke 390 అండి టీవీఎస్ RTR 310 రివ్యూ అన్న. బ్రో, ఆల్రెడీ స్పెసిఫికేషన్స్ మీద మనం 2 వీడియోస్ చేసామన్నమాట, రైడ్ చేయలేదంతే. నేను రైడ్ వీడియోస్ త్వరలో మీకు అప్లోడ్ చేస్తాను, చాలా వీడియోస్ అయితే పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత నేను మీకు ఆ 2 వీడియోస్ రైడ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట, అప్పటిదాకా మీరు వెయిట్ చేయండి. నెక్స్ట్ అమోడియం అయితే కామెంట్ చేశారు, టీవీ స్టార్ CTR బజాజ్ CT 110X విచ్ ఈస్ బెస్ట్. బ్రో, మీకు బజాజ్ CT 110X కొద్దిగా టార్క్ అయితే ఎక్కువ ఉండిద్ది అనమాట, స్టార్ సిటీ ప్లస్తో కంపేర్ చేసుకుంటే. స్టార్ సిటీలో మీకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది, అలాగని డిజిటల్ మీటర్ అయితే ఇస్తారు.
CT110X లో మీకు ట్యాంక్ గ్రిప్స్ అయితే ఉంటాయి, మంచి సస్పెన్షన్ అయితే ఉండిద్ది, మీకు హ్యాండిల్ కంఫర్ట్ కూడా మీకు అది బాగుండిద్ది అనమాట. నేను మీకు బజాజ్ CT110X సజెస్ట్ చేస్తాను. కాకపోతే రెండు వెహికల్స్ కూడా 110cc తోనే లభిస్తూ ఉన్నాయి, కాబట్టి మీరు షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి. మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే ఆ టైంకి అప్పుడు అది కొనుక్కోండి. ఫైనల్ కామెంట్ చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్లో ఒక అతను అయితే మెసేజ్ చేశాడనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మెసేజ్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. దీనికి అర్థం ఏంటంటే, బ్రో నేను తెలంగాణలో వెహికల్ పర్చేస్ చేసి వేరే స్టేట్లో అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చా అని చెప్పేసి. మీరు ఖచ్చితంగా చేయించుకోవచ్చు బ్రో, మీరు తెలంగాణనే కాదు మీరు ఎక్కడైనా సరే వెహికల్ పర్చేస్ చేయండి. మీరు ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేయించుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి అక్కడ చెప్పండి, రిజిస్ట్రేషన్ టీఆర్ చేస్తారు కదా మీకు, టీఆర్ చేసే వాళ్ళకి చెప్పండి, ఏమంటే నేను ఏపీలో అయితే రిజిస్ట్రేషన్ చేయించుకుందాం అనుకుంటున్నాను, మాకు ఆర్టీఓ ఆఫీస్ అయితే పలానా ఊరైతే వస్తుంది అనమాట, అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను కాబట్టి అక్కడ ఆప్షన్ అయితే పెట్టండి అని చెప్పేసి వాళ్ళకైతే చెప్పండి. వాళ్ళైతే పెడతారు, మీరు అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే మీ వెహికల్కి చేయించుకోవాల్సి ఉండిద్ది అనమాట. అప్పుడు మీరు ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఖర్చు పెట్టాల్సి ఉండిద్ది. లేదనుకుంటే మాత్రం మీరు తెలంగాణలోనే వెహికల్ పర్చేస్ చేశారనుకో, షోరూమ్ వాళ్ళే మీకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తారనమాట. నాకు ఇంట్రెస్టింగ్గా బైక్ న్యూస్ అయితే ఏమనిపించలేదు అనమాట. సో నెక్స్ట్ సండే Q&A లో ఏదైనా ఇంట్రెస్టింగ్ బైక్ న్యూస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.